ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా నమస్కారం ముందుగల్లా ఈ పప్పు ధాన్యాల ప్రాధాన్యత గురించి వివరిస్తారా ముఖ్యంగా ఈ పప్పు ధాన్యాలని వాడటం వీటికి సంబంధించి కొన్ని సామాన్యమైన జనంలో కొన్ని అపోహలు అనేటువంటివి ఉన్నాయి మరి ఆ అపోహల్ని తొలగించే రీతిలో ముందుగా ఈ పప్పు ధాన్యాల ప్రాధాన్యత గురించి ఒక్కసారి ఈ యొక్క పప్పు ధాన్యాలను కనుక మనం పరిశీలించినట్లయితే మనందరికీ తెలుసు ఈ యొక్క మన దేశంలో రాష్ట్రంలో కానీ చూసినట్లయితే ముఖ్యమైనటువంటి పప్పు ధాన్యాలు కందులు శనగలు పెసర్లు మినుములు మరియు రాజ్మా బీన్స్ అని సోయాబీన్ అని ఇలాంటి యొక్క పప్పు ధాన్యాలు ఎక్కువ మొత్తంలో పండిస్తున్నాం మనం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వీటి యొక్క ఆరోగ్యపరంగా వీటి యొక్క పోషక విలువల పరంగా చూసినట్లయితే వీటిలో చాలా మంచి పోషక విలువలు ఉన్నాయి ఈరోజు మనం అందరము ఈ యొక్క ఆరోగ్యాన్ని ఆరోగ్యం పైన శ్రద్ధతోని మనము వివిధ రకాల ఆరోగ్యమైన ఫుడ్ తినాలి ఒక మంచి ఫ్రూట్ తినాలి మంచి మన బాడీకి మన శరీరానికి మంచి ఫైబర్ కావాలి మంచి ప్రోటీన్ కావాలి మంచి మాంస పోషకాలు కావాలి మనం రోజు అనుకుంటున్నాము మనం అనుకుంటున్న పోషక విలువలన్నీ మన పప్పులలో ఉన్నాయి మనం అది గమనించడం లేదు ఎందుకు గమనించడం లేదంటే మనకు ఈ యొక్క పప్పు కనుక చూసినట్లయితే మనం ఈరోజు

దంపుడు బియ్యం తినాలనుకుంటున్నాం యాక్చువల్గా ఒక దంపుడు బియ్యము ఒక కిలో దంపుడు బియ్యంతో పోల్చినట్లయితే మిగతా మన యొక్క ఈ యొక్క పప్పు ధాన్యాలలో ఉన్న ఫైబర్ కనుక చూసుకున్నట్లయితే మూడు రేట్లు అధికంగా ఉంటుంది ఫైబర్ అంటే ఈ ఫైబర్ అంటే పీచు పదార్థం ఈ పీచు పదార్థము మూడు మూడు శాతం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మన మాంసకృతులు ప్రోటీన్స్ అయితే ఏవైతే ఉంటాయో మనం తినే బియ్యంలో కానీ గోధుమలలో కానీ ఒక ఆరు నుంచి పది పన్నెండు శాతం వరకే ఉంటుంది అదే ఈ యొక్క పప్పు ధాన్యాలలో ఇరవై నుంచి ఇరవై రెండు శాతం మన అధిక మాంసకృతులు ప్రోటీన్స్ అనేటువంటివి దొరుకుతాయి అంతేకాకుండా ఈ పప్పు ధాన్యాలలో ఈ యొక్క విటమిన్స్ కానీ ఖనిజ లవణాలు కానీ మినరల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి అధిక మొత్తంలో ఉంటాయి ముఖ్యంగా మన మన శరీరానికి కావాల్సినటువంటి ఈ యొక్క అత్యల్ప మోతాదులో తీసుకునేటువంటి ఈ యొక్క ఖనిజ లవణాలు ఏవైతే ఉంటాయో మెగ్నీషియం కానీ జింక్ కానీ ఈ యొక్క ఐరన్ కానీ ఇలాంటి ఇంపార్టెంట్ అంటే అతి ముఖ్యమైనటువంటి యొక్క ఖనిజ లవణాలు అనేటువంటి పప్పు ధాన్యాలలో లభిస్తాయి సో ఇవి తీసుకున్నట్లయితే ఈ ముఖ్యంగా ఈ యొక్క పప్పు ధాన్యాలు పల్సస్ మనం ఇంగ్లీష్లో పల్సస్ అంటాం ఈ పప్పు ధాన్యాల ద్వారా కనుక చూసినట్లయితే పప్పు ధాన్యాలని సూపర్ పవర్ ఫుడ్ అంటారు అంటే ఇందులో పది ముఖ్యమైనటువంటి పోషక పరంగా ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ ఈ యొక్క పోషక విలువలు ఉన్నాయి ముఖ్యంగా అధిక శాతంలో ప్రోటీన్స్ ఉండడము అధిక శాతంలో పీచు పదార్థాలను దొరకడం అధిక శాతంలో ఖనిజ లవణాలు విటమిన్స్ లభించడము మరియు ఇందులో కనుక చూసినట్లయితే ఈ పీచు పదార్థాలు మనం మనము రోజు వివిధ రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మన శరీరంలో కొన్ని రకాల టాక్సిన్ అనేటువంటి కాంపోనెంట్స్ ఈ యొక్క విషపూరితమైనటువంటి పదార్థాలు అనేవి ఉత్పత్తి అవుతాయి అవన్నీ మన శరీరం నుండి ని తొలగించడానికి ఈ యొక్క పప్పు ధాన్యాలలో అనేటువంటి పీచు పదార్థాలు తీసివేయడం జరుగుతుంది ముఖ్యంగా పోలిక్ యాసిడ్ ఇప్పుడు గర్భిణులకు కానీ మిగతా వాళ్ళకు వాళ్ళకు పోలిక్ యాసిడ్ అనేటువంటి అవసరం చాలా ఉంటుంది ఆ పోలిక్ యాసిడ్ ఈ పప్పు ధాన్యాలలో అధిక మొత్తంలో లభిస్తుంది ఈ పోలిక్ యాసిడ్ కనుక మనం ఈ యొక్క పప్పు ధాన్యాలను కనుక మనం రెగ్యులర్గా తిన్నట్లయితే ప్రెగ్నెంట్ ఉమెన్లో చిన్నపిల్లల్లో వచ్చేసి ఎన్టీబి ఈ యొక్క మన న్యూరాన్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటారు అంటారు ఈ డిఫెక్ట్స్ అనేటువంటి రాకుండా ఉండే అవకాశం పిల్లల యొక్క మేధస్సు వారి యొక్క ఉత్తేజభరితంగా ఉండేటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క అంతేకాకుండా ఈ కొలెస్ట్రాల్ జీరో కొలెస్ట్రాల్ అంటారు అంటే ఇందులో సున్నా ఎలాంటి కొలెస్ట్రాల్ అనేటువంటి ఉండదు మన కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అంటే ఈ అది కార్డియాక్ ప్రాబ్లమ్స్ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్ సబ్ ఎవరైతే ఉన్నారో పేషెంట్ మంచిది మంచిది ఈ పప్పు ధాన్యాల ప్రాధాన్యత గురించి చెప్తూ అందులో పుష్కలంగా ఉన్న పోషకాల గురించి తెలియజేస్తున్నారు మళ్ళీ ఆ పోషకాలు దేని దేనికి ఉపయోగపడతాయి ఏ రకంగా మనుషుల ఎదుగుదలకు కానీ ఆరోగ్యానికి కానీ ఏ రకంగా అవి తోడ్పడతాయో చెప్తున్నారు కానీ ఈ పప్పు ధాన్యాలు వాడడం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అన్నటువంటి కొన్ని అపోహలు ఉన్నాయి ఉదాహరణకు ఇప్పుడు కొన్ని పప్పులు తినడం వల్ల కడుపులో గ్యాస్ లాంటివి తయారు కావడము అట్లాంటి కొన్ని మంచి ప్రశ్న సార్ ఇందులో మనము ఈ యొక్క మనందరం అనుకుంటా పప్పు తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది యాక్చువల్ అంటే మనం పప్పును ఎప్పుడైతే మనం పప్పులు తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క గ్యాస్ ఫార్మేషన్ అనేటువంటి ఎందుకు అవుతుందంటే మనం తిన్నప్పుడు ఈ యొక్క మనకి ఈ పప్పులలో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క పిండి పదార్థము అది డైజెషన్ అంటే అది డైజెషన్ కావడానికి జీర్ణక్రియలో ఎక్కువ సమయాన్ని తీసుకుంటాయి తీసుకొని గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ యొక్క డైజెషన్ ఏదైతే జీర్ణక్రియను వేగవంతం చేయడం కోసం తొందరగా జీర్ణం కావడం కోసం కానీ ముఖ్యంగా మనం పప్పుని రెండు మూడు సార్లు మన వాటర్తోని కడగాలి నీటిలతో మనం ఉడకబెట్టే ముందు రెండు మూడు సార్లు కడగాలి ఉడకబెట్టిన తర్వాత నీళ్లు మార్చాలి ఒకవేళ కొన్నిసార్లు మనం పప్పుగా మారుస్తున్నాం అనుకోండి కందులను పప్పుగా మారుస్తున్నాం నీళ్ళలో నానబెడతాం నానబెట్టి ఒక ఆరు గంటల నుంచి ఒక డే ఒక రాత్రి అంతా నానబెడతాం నానబెట్టిన తర్వాత మళ్ళీ నీళ్లు పారవచ్చు అట్లా కాకుండా మధ్యలో రెండు మూడు సార్లు నీళ్లు కనుక మనం మార్చినట్లయితే దానిలో ఈ యొక్క లీచ్ అవుట్ అవుతాయి అంటే ఈ యొక్క పిండి పదార్థం అనేటువంటి కొన్నిసార్లు తొలగించాలి ముఖ్యంగా మనం కొన్ని రకాల ఈ యొక్క పప్పు ధాన్యాలను మనము మొలకెత్తిన రూపంలో తినడం వల్ల ఈ ఈ మనం కాంప్లెక్స్ పిండి పదార్థాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని ఒక సింపుల్ షుగర్స్గా చక్కెర పదార్థంగా మార్చబడతాయి దానివల్ల మనకు ఈ యొక్క గ్యాస్ ప్రాబ్లం అనేటువంటి తక్కువగా ఉంటుంది ముఖ్యంగా నానబెట్టడము ఉడకబెట్టడము పెట్టడము మొలకెత్తించడము ఇలాంటి పద్ధతుల ద్వారా ఈ యొక్క సమస్యలను అధిగమించవచ్చు ముఖ్యంగా ఈ పల్సర్స్లలో మన యొక్క పప్పు ధాన్యాలలో యాంటీన్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ అంటారు అంటే మనకు తీసుకోవడం ఈ పోషక విలువ మన జీర్ణం మన కడుపులో అబ్జర్వ్ కాకుండా అంటే తీసుకున్న పోషక విలువలు జీర్ణమయ్యి మన శరీరానికి అందకుండా అడ్డుకునే కొన్ని కొన్ని రసాయన పదార్థాలు ఇందులో ఉంటాయి వాటిని తొలగించాలంటే ముఖ్యంగా మనము ఉడకబెట్టడం కానీ మొలకెత్తించడం కానీ ఎక్కువసార్లు కడగడం ద్వారా మనం తొలగించినట్లయితే మనకు ఈ గ్యాస్ ట్రబుల్ కానీ మిగతా ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడే అవకాశం ఉంది సాధారణంగా ఈ పప్పు దినుసుల్లో ముఖ్యంగా ఈ పెసర్లని మాత్రం మొలకలు ఎత్తేలాగా నానబెట్టి మొలకలు ఎత్తినాక కూడా తింటూ ఉంటారు అట్లా తినడం వల్ల ఏమైనా ప్రయోజనం మొలకెత్తిన తినడం వల్ల అంటే కడుపులో గ్యాస్ ఉత్పత్తి కావడానికి కారకం ఏదైతే ఉందో దాన్ని మనం తొలగించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క పిండి పదార్థములు అనేటువంటి చక్కెర పదార్థాలుగా మారుతాయి ఒకటి అంతేకాకుండా మీ ఈ యొక్క ఖనిజ లవణాలు కానీ విటమిన్ సి మనం విటమిన్ సి చాలా ముఖ్యమైనటువంటి విటమిన్ ఎందుకంటే మన రక్తం ఫామ్ కావాలన్నా మంచి రక్తం కావాలన్నా ఈ యొక్క రక్షక వ్యవస్థ అనేటువంటి బాగుపడాలన్నా మనకు విటమిన్ సి అవసరం చాలా ఉంది సో మనము ఈ యొక్క ఉడకబెట్టిన కందులు కానీ ఉడకబెట్టిన శనగలు కానీ పెసర్లతో కానీ మనం నిమ్మకాయ పిండుకొని తిన్నట్లయితే విటమిన్ సి యొక్క అబ్జాబ్షన్ అనేటువంటిది అధిక మొత్తంలో ఉండి మనకు అధిక మొత్తంలో విటమిన్ సి అనేటువంటిది లభించే అవకాశం ఉంది సో వాళ్ళు మొలకెత్తిచ్చి వాటి మీద నిమ్మకాయ జ్యూస్ పిండుకొని తినడం వల్ల మనకి ఇంకా అధిక లాభాలు అనేటువంటి ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ పప్పు ధాన్యాల ప్రాధాన్యతను గురించి ముఖ్యంగా మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఈ పప్పు ధాన్యాలలో కలిగి ఉన్నాయి మరి మనకి ఎంతో మేలు చేస్తున్న ఈ పప్పు ధాన్యాలతోని విలువాధారిత పదార్థాలను కూడా కొన్ని తయారు చేసుకోవచ్చని చెప్తున్నారు కదా అయితే ఈ పదార్థాలు ముఖ్యంగా ఈ విలువ ఆధారిత పదార్థాలు ఏ ఏ పదార్థాలని తయారు చేసుకోవచ్చు వాటిని ఎట్లా చేసుకోవాలి దాని ముఖ్యంగా మనం అంటే ఈరోజు పప్పు ధాన్యాలు ముఖ్యంగా మనం పప్పు రూపంలోనే ఎక్కువ తీసుకుంటున్నాం కందిపప్పు పెసరపప్పు మినపప్పు ఇట్లనే మనం పప్పు రూపంలోనే ఎక్కువ మొత్తం తింటున్నాం కానీ వాటిని మొలకెత్తించి తినడము ముఖ్యమైనటువంటి పద్ధతి మొలకెత్తించిన తర్వాత వాటిని మనము మాల్ట్ తయారు చేసుకొని తినవచ్చు మొలకెత్తించిన తర్వాత ఎండబెట్టేసి వాటిని పేన మీద వేయించుకొని వాటిని పిండి చేసుకొని దానికి పాలు కానీ లేకపోతే ఉప్పు కానీ కలుపుకొని మనం జావా లాగా తినవచ్చు అది చాలా బలవర్ధకమైనటువంటి ఆహారం చిన్నపిల్లలకు మొలకెత్తించినటువంటి మాల్ట్ ద్వారానే మనము జావా తయారు చేసి చిన్నపిల్లలకు పెడుతున్నాం మన ఇంట్లో తయారు చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి కాబట్టి మనం తయారు చేసుకుంటే చాలా మంచిది కిచడీ లాంటివి తయారు చేసుకొని తినడము లేకపోతే ఈ యొక్క మటికీలని మార్నింగ్ మన ఉదయం అల్పాహారంగా మొలకెత్తిన గింజలను తినడం మొలకెత్తిన గింజలలో ముఖ్యంగా నిమ్మకాయ పిండుకొని తిన్నట్లయితే మనకు ఈ యొక్క విటమిన్ సి అనేటువంటి లభ్యత అనేటువంటిది అధిక మొత్తంలో ఉంటుంది అలా చేయడం చాలా ముఖ్యమైనది అది కాకుండా సలాడ్స్ రూపంలో ఈ రాజ్మా బీన్స్ కానీ ఈ శనగలు కానీ మన బఠానీలు కానీ వీటన్నింటినీ మొలకెత్తించి వాటిని కడిగిన తర్వాత వాటిని ఉడికిచ్చేసి మనం తినేసినట్లయితే దానికి నిమ్మకాయ పిండుకొని తిన్నట్లయితే మనకు బ్యాలెన్స్డ్ అంటే ఒక అన్ని సమపాలల్లో మనకు కావలసినటువంటి పోషక విలువలు అనేటువంటి అందులో అధిక మొత్తంలో దొరుకుతాయి ఈరోజు మనము ఈ యొక్క పట్టణ ప్రాంతాలలో చూసినట్లయితే సలాడ్ రూపంలో వీటితో పాటు ఈ మార్కెట్లో దొరికే పాస్తాను కలుపుకొని తినడము వేరే వివిధ రకాలమైన కూరలు చేసుకొని తినడము మొలకెత్తిన వాటితోని ఇలా తిన్నట్లయితే మనకు కావాల్సినటువంటి పోషక విలువలు మన తక్కువ మన గ్రామీణ ప్రాంతాల్లో లభ్యమయ్యేటటువంటి ఈ పప్పు ధాన్యాల నుంచే మనము తయారు చేసుకునే అవకాశం ఉంటుంది సో మనం పొలాలలో పండే వాటితోనే మనము ఆహారంగా మార్చుకున్నట్లయితే రైతు కుటుంబానికి మరియు ఈ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్యంగా ఉండడానికి ఈ యొక్క ఈ పప్పులు కానీ ఈ యొక్క విలువ ఆధారిత పదార్థాలు కానీ వాటిలో ఉన్న పోషక విలువలను దృష్టిలో ఉంచుకొని మనము ఈ యొక్క పప్పులను కనుక పప్పు ఒత్తువులతో మన పదార్థాలు తయారు చేసుకున్నట్లయితే మనకు చాలా మంచిది ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు అందుకు అవసరమైన వ్యాయామము ఇతర ఆహార నియమాలు కూడా పాటిస్తూ ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి ఇటువంటి సమయంలో ముఖ్యంగా మనకు అందుబాటులో ఏ వివిధ రకాల పప్పు దినుసులు ఉన్నాయి మరి అందులో ఎన్నో పోషకాలు మనకు మన ఆరోగ్యానికి మేలు చేసే పోషక విలువలు అందులో ఉన్నాయి వాటిని అలాగే తీసుకోవచ్చు లేదా విలువ ఆధారిత పదార్థాలుగా తయారు చేసుకుని తద్వారా కూడా మనం పోషకాల్ని తయారు చేసుకోవచ్చు ఈ చక్కటి సమాచారాన్ని మా శ్రోతలకి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసిండ్రు అందుకు మీకు ధన్యవాదాలు తప్పకుండా శ్రోతలు ఈ పప్పు ధాన్యాల ప్రాధాన్యతను గుర్తించి వాటిని తమ ఆహారంలో భాగంగా మలుచుకొని తద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతారని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు నమస్కారం